కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని కార్యకర్తలు అభిమానులు కలలో కూడా ఊహించని రీతిలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అందరూ ఆయన గురించే చర్చించుకుంటున్నారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంలో రాయలసీమకు చెందిన బీజేపీ ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటున్నారు. కిరణ్కు విష్ణుకు ఎప్పటినుంచో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి స్నేహం మరింత పెరిగింది. రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన తన ఆత్మీయుడు ఇప్పుడు ఇలా ఉండిపోవడం విష్ణుకు నచ్చలేదు. అందుకే అప్పటికప్పుడు ఆయనతో చర్చించి ఒప్పించడం అన్ని గంటల్లోనే జరిగిపోయాయని సమాచారం. బీజేపీలో చేరికతో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, మీలాంటి నాయకుల అనుభవాలు సేవలు పార్టీకి కావాలని కిరణ్కు చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా జాతీయ స్థాయిలో మంచి పదవి ఉంటుందని బీజేపీ పెద్దలతో మాట్లాడి మరీ హామీ ఇచ్చారని సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కిరణ్ అనుకోవడం, అలా అన్నీ చకచకా జరిగిపోయాయని సమాచారం. విద్యార్థి దశ నుంచే విష్ణు ఏబీవీపీలో పనిచేశారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఈయనకు జాతీయ స్థాయిలో పెద్దలతోనే పరిచయాలున్నాయి. అందుకే నేరుగా కిరణ్ను తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేర్చడం, అదే రోజు నడ్డాతో ఆ మరుసటి రోజు షాతో మీటింగ్ ఏర్పాటు చేయడంలోనూ మొత్తం అన్నీ విష్ణునే చూసుకున్నారు. కిరణ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పెద్దలు త్వరలోనే కీలక పదవి ఇస్తారని, రానున్న ఎన్నికల్లో రాయలసీమ నుంచే బరిలోకి దింపాలని కూడా భావిస్తున్నారని సమాచారం. వాస్తవానికి కరుడుగట్టిన కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం చాలా విచిత్రమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన తండ్రి దివంగత నల్లారి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఒక్క సీఎం సీటు తప్ప అన్ని కీలక పదవులు అనుభవించారు. ఆ సీఎం సీటు కూడా అడుగు దూరంలోనే మిస్ అయింది. అప్పట్లో ఇందిరాగాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలు ఏపీకి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా నల్లారి ఇంటికి వెళ్ళేవారు, అక్కడే భోజనాలు చేసేవారు. అలా కాంగ్రెస్ పెద్దలందరితోనూ నల్లారి కుటుంబానికి మంచి సన్నిహిత్యం ఉండేది. ఆయన తర్వాత రాజకీయ రంగరేటం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. అయితే తండ్రికి సాధ్యం కాని సీఎం పదవిని కూడా కిరణ్ అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మధ్యలో జై సమైఖ్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి మళ్లీ కాంగ్రెస్లోకి విలీనం చేసి సొంత గూటికే చేరుకున్నారు. అలాంటి వ్యక్తి సడన్గా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆయన ఆప్తులు కూడా ఊహించని పరిణామం అని చెప్పుకుంటున్నారు. అందుకేనేమో రాజకీయ పెద్దలు చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని. ఇప్పుడు అదే జరిగింది కదా మరి.